పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు ఈ సమావేశాల్లోనే పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారబోతున్నాయి. పార్లమెంట్ కొత్త భవనాన్ని మే 28న ప్రధాని మోడీ ప్రారంభించారు. జూలై 20 నుంచి ఆగస్టు 11 మధ్య జరిగిన వర్షాకాల సమావేశాలకు దీన్ని ఉపయోగించలేదు. ఇప్పుడు నిర్వహించబోయే ప్రత్యేక సెషన్స్ మధ్యలోనే కొత్త భవనాన్ని ఉపయోగించబోతున్నారు. ఢిల్లీ పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి 5 రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చ జరుగుతోంది. సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు కేకే నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. మహిళా బీసీ బిల్లు కోసం అఖిలపక్షంలో డిమాండ్ చేస్తామన్నారు బీఆర్ఎస్ ఎంపీ కేకే. మరోవైపు కాంగ్రెస్ తరపున అధీర్ రంజన్ చౌదరి హాజరు కాగా వీల్ చైర్లో ఆల్ పార్టీ మీటింగ్కు వచ్చారు దేవగౌడ. ఢిల్లీలో జరిగిన G20 డిన్నర్ మీటింగ్ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పిలవటంతో దేశం పేరును మార్చనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లును చర్చకు తీసుకువస్తారని టాక్ నడుస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, దేశం పేరును మార్చే బిల్లు, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుల్ని ప్రవేశపెడతారా లేదా అనే దానిపై విపక్ష నేతలు కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చేందుకు సంబంధించిన తీర్మానం అనేది రెండో కీలకమైన అంశంగా నిలవనుంది. ఈ సెషన్స్లోనే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతోంది.